హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆయుష్మాన్ భారత్ స్కీమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్కీమ్ లాంచ్ అయిన దగ్గర నుంచి కూడా చాలామంది అడుగుతున్న డౌట్ అనమాట ఇది. ఆ డౌట్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ విషయం అందరికీ కూడా తెలియాలి, అందువల్ల తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరు షేర్ చేయలేనట్టయితే వీడియో లైక్ చేయండి, సరిపోతుంది. ఇక మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ మరియు ఆంధ్రాలో ఈ స్కీమ్ ఉందా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంది. తెలంగాణకి ఈ స్కీమ్ వర్తించదు అనే విషయం నెక్స్ట్ డేనే క్లారిఫై అయిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనే విషయం కొంచెం డౌట్గా ఉండేది. దానికి కూడా సమాధానం ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా ఈ రెండు స్టేట్స్కి అసలు ఈ స్కీమ్ ఎందుకు వర్తించదో కూడా చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మనకి 26th ఈవినింగే తెలిసినప్పటికీ కూడా అప్పటి నుంచి వీడియో చేయకపోవడం వల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయలేకపోయాను. ఫైనల్గా ఇప్పుడు వీడియో చేస్తున్నాను, సో అందరికీ ఈ వీడియో చేరేలా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్పై గమనించినట్టయితే మీకు factly.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో మీరు టాప్లో చూస్తున్నారు కదా, వై ఆర్ సమ్ స్టేట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ అని ఉంది. కొన్ని స్టేట్స్లో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎందుకు లేదు అనే విషయాన్ని ఇక్కడ క్లారిఫై చేశారు. కేవలం మన రెండు స్టేట్స్ మాత్రమే కాదు, టోటల్ 5 స్టేట్స్ ఈ స్కీమ్కి వర్తించవన్నమాట. మిగతా స్టేట్స్ ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ ఎందుకు వర్తించదో ఇప్పుడు చూద్దాం. కిందకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, డిఫరెన్స్ ఇన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ ఎ మేజర్ ఇష్యూ అంటున్నారు. అంటే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయకపోవడానికి గల మేజర్ రీజన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఈ స్కీమ్ 2007 నుంచి కూడా ఉంది, అప్పటి నుంచి కూడా ఈ స్కీమ్ రన్ అవుతూనే ఉంది. ఇక ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంకా ఆయుష్మాన్ భారత్ ఈ రెండింటికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో చాలా తేడా ఉందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్కి స్పెసిఫిక్గా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే రూరల్ మరియు అర్బన్ ఈ రెండింటినీ కూడా డివైడ్ చేసి ఎవరెవరికి, అంటే రూరల్లో ఎవరికి వర్తిస్తుంది, అర్బన్లో ఎవరికి వర్తిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి రూరల్ అర్బన్ అనే తేడాలు ఉండవు. ఎవరెవరి దగ్గర అయితే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. సో మేజర్గా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇష్యూ అవ్వడం జరిగింది. దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీన్ని రిజెక్ట్ చేశాయి. ఇక కిందకు వెళ్ళినట్టయితే మనకి ఏ స్కీమ్లో ఎంతమంది ఎలిజిబుల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ బెనిఫిషరీ హౌస్ హోల్డ్స్ అని ఉంది. మనకి ఆరోగ్యశ్రీ స్కీమ్ కిందకి 142 లక్షల మంది ఎలిజిబుల్ అవుతారనమాట. కానీ అదే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినట్టయితే ఆ స్కీమ్ ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయిపోతుంది. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ రెండింటిలో కూడా ఇదే పరిస్థితి, అందువల్ల రెండు రాష్ట్రాలు కూడా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ వీడియోలో మీ అందరి డౌట్ కూడా క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి. సో మీ నేమ్ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చూపిస్తున్నా చూపించకపోయినా గానీ దీనివల్ల మనకు ఉపయోగం అయితే లేదు. మన రెండు రాష్ట్రాలకి కూడా ఈ స్కీమ్ అయితే మాత్రం అప్లై అవ్వదు. మీ దగ్గర ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మాత్రం అదే సరిపోతుంది, లేనట్టయితే మీరు అప్లై చేసుకోవడం మంచిది. ఇక ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయలేనట్టయితే వీడియో లైక్ చేయండి, సరిపోతుంది. ఇక మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.